GOT 88 మరియు GOT 97 పేపర్లలో ప్రశ్నలు ఎక్కువగా వచ్చే ఒక ముఖ్యమైన అంశం ఆర్టీఈ యాక్ట్. ఇది బేర్ యాక్ట్ పుస్తకాలకు సంబంధించిన పుస్తకం కాదు, కాబట్టి ఎవరైనా ఇది ప్రిపేర్ అవ్వవలసిందే. ఈ టాపిక్ నుండి 2 పేపర్లలో దాదాపు 12 నుండి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆర్టీఈ యాక్ట్ మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిపార్ట్మెంటల పరీక్షలకు సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అప్లోడ్ చేసిన కొత్త వీడియోల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఈ గంట సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఆర్టీఈ యాక్ట్ అనేది కొన్ని 100 పేజీలు ఉన్నటువంటి ఒక యాక్ట్. కాబట్టి మనం కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి సెక్షన్లు, ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇక్కడ మనం ఆర్టీఈ యాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టీఈ యాక్ట్ 2009లో మొత్తం 7 చాప్టర్లు, 38 సెక్షన్లు ఉన్నాయి. ముందుగా మనం ఏ చాప్టర్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో తెలుసుకుందాం. చాప్టర్ 1, ఇందులో కొన్ని ప్రాథమిక అంశాలు, నిర్వచనాలు ఉన్నాయి. చాప్టర్ 2, ఇందులో సెక్షన్ 1 నుండి సెక్షన్ 5 వరకు ఉన్నాయి. చాప్టర్ 3, సెక్షన్ 6 నుండి సెక్షన్ 11 వరకు. చాప్టర్ 4, సెక్షన్ 12 నుండి సెక్షన్ 28 వరకు. చాప్టర్ 5, సెక్షన్ 29 నుండి 30 సెక్షన్ వరకు చాప్టర్ 5లో ఉన్నాయి. చాప్టర్ 6లో సెక్షన్ 31 నుండి 34 వరకు ఉన్నాయి. చాప్టర్ 7లో సెక్షన్ 35 నుండి 38 వరకు ఈ చాప్టర్లో ఉన్నాయి. ముఖ్యమైన సెక్షన్లు, ఆ సెక్షన్లో ఉన్న కీలక అంశం గురించి తెలుసుకుందాం. సెక్షన్ 3, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ 6 to 14, అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనేది ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సెక్షన్ 6, అవైలబిలిటీ ఆఫ్ స్కూల్స్. సెక్షన్ 7 ఆఫ్ 6, ఫార్ములేషన్ ఆఫ్ NCF, ఇందులో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ యొక్క ఏర్పాటును గురించి చర్చించడం జరిగింది. సెక్షన్ 8, డ్యూటీస్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. సెక్షన్ 9, డ్యూటీస్ ఆఫ్ లోకల్ అథారిటీ, అంటే స్థానిక సంస్థలు వాటి యొక్క బాధ్యతలు. సెక్షన్ 12, ఈ సెక్షన్లో ప్రకారం అన్ని ప్రైవేటు పాఠశాలలు వారి పాఠశాలలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్లో 25% పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ను అందించవలసి ఉంటుంది. సెక్షన్ 13, ఎటువంటి విద్యా సంస్థలైనా సరే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి క్యాపిటేషన్ ఫీను వసూలు చేయరాదు. ఇక్కడ క్యాపిటేషన్ ఫీ అంటే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు సహజంగా చెల్లించే ఫీజు కాకుండా బిల్డింగ్ ఫండ్ ఫీ అని, అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ ఫీ అని, ఇటువంటి ఏ ఇతర ఫీజులను కూడా వసూలు చేయకూడదు. సెక్షన్ 14, అడ్మిషన్ ఆఫ్ ఏ స్టూడెంట్ కెన్నాట్ బి డినైడ్ ఆన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్. ఈ సెక్షన్ ప్రకారం విద్యార్థికి ఏజ్ ప్రూఫ్ లేని కారణంగా అతనికి పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వడానికి ఎటువంటి విద్యా సంస్థ కూడా నిరాకరించరాదు. సెక్షన్ 15, ఈ సెక్షన్ ప్రకారం విద్యార్థి అకాడమిక్ ఇయర్లో ఏ టైంలో అయినా సరే అతను కోరుకున్న పాఠశాలలో చేరే అవకాశం కల్పించబడింది. ఏ స్టూడెంట్ కెన్ జాయిన్ అట్ ఎనీ టైమ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్. సెక్షన్ 16, నో డిటెన్షన్ అండ్ నో ఎక్స్పల్షన్. ఈ సెక్షన్ ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డిటెన్షన్ విధానాన్ని కానీ లేదా ఎక్స్పల్షన్ పద్ధతిని కానీ అవలంబించకూడదు. డిటెన్షన్ అంటే ఒక విద్యార్థిని పదే పదే ఒకే తరగతిలో కొనసాగించడం. ఎక్స్పల్షన్ అంటే ఒక విద్యార్థి సరిగా చదవడం లేదు అన్న కారణంగా అతనిని దిగువ తరగతులకి డిమోట్ చేయకూడదు. అంటే 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సరిగా చదవడం లేదు అన్న కారణంగా 4వ తరగతిలోకి అతనిని మనం డిమోట్ చేయకూడదు. సెక్షన్ 17, ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హరాస్మెంట్. ఈ సెక్షన్ ప్రకారం విద్యార్థులను భౌతికంగా కానీ లేదా మానసికంగా కానీ ఎటువంటి వేధింపులకు గురి చేయరాదు. సెక్షన్ 18, ఎనీ స్కూల్ కెన్నాట్ ఓపెన్ వితౌట్ రికగ్నైజేషన్, అంటే రికగ్నిషన్ లేకుండా ఎటువంటి పాఠశాలను కూడా
ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. సెక్షన్ 19. ఈ సెక్షన్ లో పాఠశాల యొక్క నామ్స్ స్టాండర్డ్స్ గురించి వివరించడం జరిగింది. సెక్షన్ 21. ఈ సెక్షన్ లో ఎస్ఎంసీల యొక్క ఏర్పాటు గురించి వివరించడం జరిగింది. సెక్షన్ 24(1), ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. ఈ సెక్షన్ లో టీచర్ల యొక్క డ్యూటీస్ అనేవి వివరించబడ్డాయి. సెక్షన్ 26. వేకెన్సీస్ ఇన్ ఏ స్కూల్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ ది టీచర్ స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్. అంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క ఖాళీలు ఆ పాఠశాలకు కేటాయించవలసిన ఉపాధ్యాయ పోస్టులలో 10% మించకూడదు. సెక్షన్ 27. ఎనీ టీచర్ షుడ్ నాట్ బి డిప్లాయిడ్ టు ఎనీ వర్క్ అదర్ దాన్ పాపులేషన్ సెన్సెస్, డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్ అండ్ ఎలక్షన్ డ్యూటీస్. అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు సహాయం చేసే విధులు, జనాభా గణాంకాల సేకరణ విధులు, ఎలక్షన్ విధులలో ప్రభుత్వాల ఆదేశానుసారం ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. సెక్షన్ 28. ప్రొహిబిషన్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్స్ బై టీచర్స్. ఈ సెక్షన్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ ట్యూషన్లు చెప్పరాదు. సెక్షన్ 29. కరిక్యులం అండ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్. ఈ సెక్షన్ లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించవలసినటువంటి కరిక్యులం మరియు మూల్యాంకన విధానాల గురించి చర్చించడం జరిగింది. సెక్షన్ 30. నో బోర్డ్ ఎగ్జామ్స్ అప్ టు కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ప్రాథమిక విద్యాభ్యాసం అంటే 1 నుండి 8వ తరగతి లోపు ఎటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా విద్యార్థులకు కండక్ట్ చేయరాదు. సెక్షన్ 33. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్ఏసి. ఈ సెక్షన్లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క ఏర్పాటు గురించి వివరించడం జరిగింది. సెక్షన్ 34. కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ సెక్షన్లో స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క ఏర్పాటును గురించి చర్చించడం జరిగింది. ఇప్పటివరకే మనం డిపార్ట్మెంట్ల పరీక్షల్లో ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ముఖ్యమైన సెక్షన్ల గురించి చర్చించుకోవడం జరిగింది. మీకు అవకాశం ఉన్నట్లయితే ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ ఆర్టీఆర్కు సంబంధించినటువంటి మెటీరియల్ లేదా ఇంకేమైనా సరే మీ దగ్గర యాక్ట్ కానీ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి సెక్షన్లను మరికొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీఆర్ 2009 అనే అంశం నుండి GOT 88 మరియు GOT 97 లో కొన్ని బిట్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఇవి ఎక్కువగా అడిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ బిట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విధంగా ఈ ముఖ్యమైన సెక్షన్లను మరికొంత విశ్లేషణ చేసి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఆర్టీఈ యాక్ట్ నుంచి మనం ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు మనం గుర్తించవచ్చు, అలాగే ఎక్కువ మార్కులు తెచ్చుకొని జీఓటీ పరీక్షను ఈజీగా పాస్ అవ్వచ్చు.